చంద్రబాబు నాయుడు యొక్క కంచుకోట కుప్పంలో వైసీపీ పార్టీ తన యొక్క హవా కొనసాగించాలని కళ్ళకంటన సంగతి మనందరికీ తెలిసిందే ఇంతకాలం చంద్రబాబు నాయుడు అడ్డాగా ఉంటూ వస్తున్నటువంటి కుప్పం కోటలో ఆయన ఎలాగైనా సరే ఓడించి సీన్ మార్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తెల్ వైసీపీ పార్టీ వారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి పూర్తిగా వైసీపీ హవా నడిచేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలు రచించుకుంటూ వెళ్తున్నారు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో పూర్తిగా వైసీపీ యొక్క హవా నడిచింది అలాగే కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ సత్తా చాటింది దీంతో కుప్పంలో చంద్రబాబు నాయుడు యొక్క పని అయిపోయిందని చర్చలు మొదలయ్యాయి ఇక బాబు కుప్పం వదిలేసి వెళ్ళిపోతారని చర్చలు వచ్చాయి కానీ కుప్పని వదిలేసే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు గతంలో అంటే కుప్పం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకొని బాబు ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా కుప్పం వెళ్ళిపోతున్నారు తాజాగా ఆయన కుప్పం టూర్లో నిమగ్నమైపోయి ఉన్నారు పార్టీ శ్రేణులను కలుపుకుని పోతూ ప్రజల్లో తిరుగుతున్నారు అలాగే రానున్న రోజుల్లో వైసీపీకి చెక్ పడేలా చంద్రబాబు నాయుడు సరికొత్త ఎత్తుగడలతో ముందుకొస్తున్నారు యువత యొక్క ఓట్లు ఆకట్టుకునేలాగా ఆయన సరికొత్త ప్రణాళిక వేస్తూ నేరుగా పెద్దారెడ్డి యొక్క టీంకి దెబ్బ కొడుతున్నారు ఇప్పటి వరకు కుప్పంలో సీనియర్లది హవాగా ఉంది మొత్తం వారే చూసుకునేవారు అయితే కొందరు సీనియర్లు ఒంటిద్దు పోకట్ల వల్ల పార్టీకి నష్టం జరిగింది దీంతో బాబు సీనియర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీనియర్లు నమ్ముకుని తన పరువు పోగొట్టుకున్నానని తాను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్ప ప్రజల్లో ఉండట్లేదని మీ చేష్టల వల్లే ప్రజలకి మనకు దూరం అవుతున్నామని చంద్రబాబు ఫైర్ అయ్యారు అలాగే ప్రజల్లో ఉండేటువంటి నాయకులను ఆయన దగ్గర తీసుకుంటున్నారు నేరుగా వారినే ప్రోత్సహిస్తున్నారు అలాగే కుప్పంలో పార్టీకి యువత రా యువత రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారని వంద ఓటర్లకు ఒక యూత్ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేస్తున్నామని వాలంటీర్లకు పోటీగా మిత్రులను ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చాక వాళ్ళనే వాలంటీర్లుగా మారుస్తామని బాబు చెప్పుకొచ్చారు అంటే యువత ఓట్లని ఆకట్టుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నారు ఈ వ్యూహమే ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అన్ని ప్రాంతాల్లో గెలిపించబోతుంది అంటున్నారు